వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ. ఈరోజు మనం డిసిఈబి వైఎస్ఆర్ కడప వారు సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అన్ని పాఠశాలకు పంపించడం జరిగింది. వాటిలో మన సాంఘిక శాస్త్రానికి సంబంధించి నిపుణులైనటువంటి వారి చేత రూపొందించబడినటువంటి 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో 1 మార్క్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆన్సర్లు చర్చించడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు వీడియో చేయడం జరుగుతున్నది. మరి టోటల్ క్వశ్చన్స్ 60 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జవాబులు పరిశీలన చేద్దాం. మరి ఇక్కడ మొదటిగా 1 నుంచి 7 ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రశ్నలు 1 మార్క్ సంబంధించినటువంటి లఘు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మన ఆన్సర్లను పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, దీపకల్ప పలకము ఇరేషియన్ పలకతో ఢీ కొట్టడం వల్ల ఏర్పడిన పర్వతములు ఏవి అంటే హిమాలయ పర్వతములు. 200 మిలియన్ సంవత్సరాల కిందట మన భారతదేశము గొండ్వానా పీఠభూమి పైన పలకం పైన ఉంది. ఇది యురేషియన్ పలకతో ఢీ కొట్టడం వల్ల నవీన ముడత పర్వతాలుగా హిమాలయ పర్వతాలు ఏర్పడడం జరిగింది. మరి రెండవ ప్రశ్న, ఇక్కడ గంగానది గోదావరి నది బంగాళాఖాతంలో కలయడం జరుగుతున్నది అని ఇవ్వడం జరిగింది. మరి నర్మదా తపతి నదులు ఏ సముద్రంలో కలియును అని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అరేబియా సముద్రం. ఈ నదులు పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. మూడవ ప్రశ్న, శివాలిక్ పర్వతాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ పర్వతాలను ఏమని పిలుస్తారంటే మిష్మి కొండలని మనము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి అస్సాంలో కచార్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని కూడా విద్యార్థులు గమనించగలరు. మరి నాలుగవ ప్రశ్న, శివాలిక్ కొండల సగటు ఎత్తు 900 నుంచి 1000 మీటర్లని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే శివాలిక్ కొండల సగటు ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు. మరి హిమాద్రి పర్వతాల సగటు ఎత్తు 3500 నుంచి 4500 మీటర్లని ఇవ్వడం జరిగింది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. మరి హిమాద్రి పర్వతాల సగటు ఎత్తు 6100 మీటర్లు. కాబట్టి పై రెండు తప్పు స్టేట్మెంట్లుగా మనము గుర్తించగలగాలి. మరి ఐదో ప్రశ్న, భారతదేశానికి దక్షిణాన ఉన్న ఇందిరా పాయింట్ ఏ దీవులలో ఉందంటే అండమాన్ నికోబార్ దీవులలో ఉంది. ఇది 2004 సంవత్సరంలో సునామీ వల్ల మునిగిపోయింది. ఆరో ప్రశ్న, భారతదేశానికి తూర్పు తీరంలో ఉన్న సరస్సులో పేర్కొనండి అంటే మనకు తూర్పు తీరంలో ఒడిశాలో చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు, మరి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో పులికాట్ సరస్సును మనం ఆన్సర్గా రాయాలి. ఏడవ ప్రశ్న, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చి వాటిలో సరైన దాన్ని గుర్తించము అని చెప్పడం జరిగింది. మరి ఒకటో వాక్యం, భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, ఇది రైట్. మరి రెండవ స్టేట్మెంట్, భారతదేశంలో కర్కట రేఖ భారతదేశం రెండుగా విభజిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి మూడవది, 0 డిగ్రీల రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశం అని చెప్పడం జరిగింది. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే భారతదేశ ప్రామాణిక రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. కాబట్టి పైన పేర్కొన్న వాటిలో 1, 2 మాత్రమే సరైన వాక్యాలుగా మనం గుర్తించగలగాలి. మరి 8వ ప్రశ్న నుంచి 16వ ప్రశ్న వరకు మనం ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. మరి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లను మనం చర్చిద్దాం. 8వ ప్రశ్న, కలకత్తాలో ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. మరి జైపూర్లో 7 గంటల 25 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. మరి ఈ నగరాల్లో ఏ నగరం తూర్పు వైపున ఉందంటే కలకత్తా నగరం తూర్పు వైపున ఉంది. మరి జైపూర్ నగరం పశ్చిమ వైపున ఉన్నది. కాబట్టి కలకత్తా నగరం తూర్పు వైపున ఉంది. మరి తమిళనాడులో ఉన్నటువంటి కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా
నిరసన జరగడానికి కారణం ఏమిటి అంటే, తమిళనాడులోని కులం అనువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రధానమైనటువంటి కారణం ప్రజల ఉన్నటువంటి వాళ్ళ భద్రత దెబ్బతినడం, రక్షణ దెబ్బతినడం, మరి జీవనోపాధులు కూడా దెబ్బతినడం, మరియు కాలుష్యం లేదా పర్యావరణం దెబ్బతినడం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా ఉండడం. దానికి వ్యతిరేకంగా తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్నటువంటి కూడంకులం అణువిద్యుత్ కేంద్రంలో వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. 10వ ప్రశ్న, UNDP ఫుల్ ఫామ్ అంటే UNDP అబ్రివేషన్ సంబంధించి అడగడం జరిగింది. ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది UNDP అబ్రివేషన్ లేదా ఫుల్ ఫామ్ అన్నమాట. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ అని తెలుగులో చెప్పవచ్చు. 11వ ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక ప్రకారం 2012 ప్రకారం అధిక దేశాల తలసరి ఆదాయం ఎంత అంటే, 12,600 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ లేదా అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలు. మరి 12వ ప్రశ్న, మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భిన్నమైనది ఏది అంటే గంగుల త్రవ్వకం. పైనటువంటి మూడు సేవా రంగానికి సంబంధించినటువి, వ్యక్తిగత సామాజిక సేవలు, ఆర్థిక బీమా సేవలు, రవాణా రంగంలో డ్రైవర్లు, ఇవి సేవా రంగానికి. మరి గంగుల త్రవ్వకం అనేది మాత్రం ప్రాథమిక రంగానికి సంబంధించింది, కాబట్టి భిన్నమైనది గనుల త్రవ్వకం. మరి 13వ ప్రశ్న, ఈ క్రింద ఇవ్వబడినటువంటి నగరాల్లో పడమటి నుంచి తూర్పుకు అమర్చి రాయండి అంటే, మనకి ఇక్కడ కొన్ని ఇచ్చిన నగరాల్లో పడమట స్టార్టింగ్ లో గాంధీనగర్ అంటే గుజరాత్ లో ఉంటుంది, తర్వాత నాగపూర్ మహారాష్ట్రలో ఉంటుంది, తర్వాత కోల్కతా, తర్వాత నాగాలాండ్ రాజధాని కోహిమా. ఇవి పడమటి నుంచి తూర్పుకు అమర్చబడి రాసినటువంటి వరుస నగరాలు. ఉత్తర భారతదేశంపై లు పవనాల ప్రభావం ఏమిటి అని చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వేసవికాలంలో వీచే పవనాలు లు పవనాలు అంటారు అన్నమాట. ఇవి వేడిగా ఉండే స్థానిక పవనాలు ఉత్తర భారతదేశానికి సంబంధించి. మరి క్రింది వానిలో చెన్నై నగరం శీతల స్థితిపై అధిక ప్రభావం కలిగించేది ఏమిటి అంటే సముద్ర సామీప్యం. ఎందుకంటే చెన్నై సముద్రం తీర ప్రాంతంలో ఉంది, మరి సముద్ర ప్రభావిత శీతల స్థితి కలిగి ఉన్నది, కాబట్టి మిగతా రెండు అంశాలు సరైనటువంటి వాక్యాలు కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ సముద్ర సామీప్యం. 17, 18, 19, 20 ప్రశ్నలను మనం ఈ మెటీరియల్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్లను గమనిద్దాం. 16వ ప్రశ్న, మరి ఇక్కడ రెండు టేబుల్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకు మెటీరియల్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని నాలుగు నదులు ఇవ్వడం జరిగింది, వాటిలో హిమాలయ నదులు ఏవి, దీపకల్ప నదులు ఏవి? హిమాలయ నదులు బ్రహ్మపుత్ర, యమున. మరి దీపకల్ప నదులు కృష్ణ, కావేరి. మరి నీటి కాలుష్య నివారణకు సంబంధించి క్రింది వాళ్ళు సరికానటువంటి చర్య ఏమిటి అంటే, మరి ఇక్కడ మూడు అంశాలు ఇవ్వడం జరిగింది. మొదటిది పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలపడానికి నిషేధించడం, ఇది నీటి వ్యర్థాలకు సంబంధించింది కాలుష్యానికి. మరి రెండు, మురుగు నీటిని చెరువులోకి మళ్లించడం, ఇది కూడా నీటి కాలుష్యానికి సంబంధించినటువంటి అంశం. మరి మూడవది నీటి వనరుల పునరుద్ధరణ, ఇది నీటి కాలుష్యానికి సంబంధించినటువంటి అంశం, కాబట్టి ఆన్సర్ 3. 3. నెక్స్ట్, సెన్సెక్స్ అనగానేమి? సెన్సెక్స్ అంటే జనాభా లెక్కలు. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు జనాభా సేకరణ నమోదును నిర్వహించే సంస్థ సెన్సెస్ ఆఫ్ ఇండియా. మరి 19వ ప్రశ్న, 2001
సంవత్సరంలో భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం 24.8 ఇవ్వడం జరిగింది. వాస్తవానికి టెక్స్ట్ బుక్ లో 24.8 కాదు 64.8 కాబట్టి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. 6 రావాలి 64.8 అనుకున్నాను. మరి 2011 సంవత్సరంలో 74 దీన్ని బార్ గ్రాఫ్ లో చూపమన్నారు. ఇక్కడ బార్ గ్రాఫ్ ని ఇవ్వడం జరిగింది. 2001లో 64.8 మరి 2011లో 74.04 ఈ విధంగా బార్ గ్రాఫ్లను మనం రూపొందించుకోవాలి. 20వది ఫెర్టిలిటీ రేట్ ఏ సమాచారాన్ని తెలుపుతుంది అంటే ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలను తెలిపేటువంటి అంశాన్నే ఫెర్టిలిటీ రేటు లేదా ఫెర్టిలిటీ శాతం అని చెప్తారు. 21వ ప్రశ్న ఇక్కడ కొన్ని పార్టీలు ఆ రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది, మరి దాన్ని ఫిలప్ చేయాలి. శిరోమణి అకాలీ దళ్ అంటే అది పంజాబ్కు సంబంధించింది. మరి ఇక్కడ అస్సోం గణపరిషత్ అంటే అది అస్సోంకు సంబంధించింది. తెలుగుదేశం పార్టీ అంటే అది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఏఐడిఎంకే అంటే అది తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం అంటే పార్టీలు. ఇక్కడ 22వ ప్రశ్న మరి బఫర్ స్టాక్ అంటే ఏమిటి అంటే భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేసిన ఆహార ధాన్యాల నిల్వలను బఫర్ స్టాక్స్ అంటారు. కాబట్టి బఫర్ స్టాక్ అనేది ఇక్కడ ఆన్సర్. మరి 23 ఉనికి ఆధారంగా భిన్నమైన దానిని గుర్తించము అంటే జర్మనీ కానీ లేకపోతే ఆస్ట్రియా కానీ లేకపోతే ఇటలీ కానీ ఈ మూడు యూరప్ ఖండానికి సంబంధించినటువంటి దేశాలు. మరి అమెరికా మాత్రం అమెరికా ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించినటువంటి దేశం కాబట్టి భిన్నమైనది అమెరికా. అమెరికా దాని ఆన్సర్. మరి 24వ ప్రశ్న ఇక్కడ ఏక పౌరసత్వం, ఒకే న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు ఈ మూడు భారతదేశ రాజ్యాంగంలో ఏకీకృత లక్షణాలు. కాబట్టి 1, 2, 4 అనేటివి ఏకీకృత కేంద్ర లక్షణాలు. మరి 3వది మాత్రం సమాఖ్య లక్షణం కాబట్టి ఇది ఏకీకృత లక్షణం కాదు. మరి ఇక్కడ ఆన్సర్లలో ఏబిసిడిలలో 1, 2, 4 ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనము దీనికి ఆన్సర్ 1, 2, 4 అని గుర్తుంచుకోవాలి. 25వ ప్రశ్న ఇక్కడ తప్పుగా దత్తపరిచిన దానిని గుర్తించమంటే జోసెఫ్ స్టాలిన్ రష్యా కరెక్ట్, మరి విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి కూడా కరెక్ట్, మరి హ్యారీ ట్రూమన్ జర్మనీ అనేది తప్పు ఎందుకంటే హ్యారీ ట్రూమన్ అమెరికా అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ ట్రూమన్ యుఎస్ఏ. మరి 26వ ప్రశ్న ఇక్కడ రష్యాలో భూముల ఏకీకరణ చేసినది స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్, మరి జర్మనీ పోలాండ్ పై దండెత్తడం హిట్లర్ ఎందుకంటే జర్మనీ పోలాండ్ పైన దండెత్తడంతోనే 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ కావడం జరిగింది. 27వ ప్రశ్న వీటో అధికారం అనగానేమి, తిరస్కరణ అధికారం. ఐక్యరాజ్య సమితి 6 ప్రధానమైన అంగాలలో భద్రతా మండలి ఒక అంగం. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. యుద్ధానికి శాంతికి సంబంధించి వాటికి అధికారం ఉంటుంది. ఈ 5 శాశ్వత సభ్య దేశాల్లో ఏ దేశమైనా ఒక తీర్మానాన్ని వీటో చేస్తే అది వీగిపోతుంది. 28 ప్రపంచ శాంతి స్థాపన కోసం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన సంస్థ ఐక్యరాజ్య సమితి, దాన్ని యుఎన్ఓ అని కూడా అంటారు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. మరి 29వ ప్రశ్న తప్పుగా జతపరిచిన దానిని జతను గుర్తించుము. జర్మనీ అంటే రిచ్స్ట కరెక్ట్, మరి భారతదేశంలో పార్లమెంటు కరెక్ట్, మరి రష్యాలో డైట్ అనేది తప్పు ఎందుకు అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జపాన్లో పార్లమెంటు డైట్ అంటారు. మరి 30వ ప్రశ్నకు కింది వాణిలో తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క పరిణామం కానిది ఏమిటి, ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగులు పెరుగుతారు కాబట్టి ఉపాధి పెరుగుదల అనేది ఆర్థిక మాంద్యం యొక్క పరిణామం కాదు. మరి మిగతా 2 అంశాలు పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత,
యువత నేర సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో చేపట్టుట అనేది అది ఆర్థిక తీవ్రమైన ఆర్థిక మాంద్యం లక్షణాలు. కాబట్టి దీని ఆన్సర్ ఒకటి, ఉపాధిలో పెరుగుదల అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి దాని ఆన్సర్ ఒకటి. మరి 30వ ప్రశ్న, మరి ఇక్కడ సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి అంటే, భారత ప్రభుత్వ చట్టం అనేది 1935లో చేయడం జరిగింది, క్విట్ ఇండియా ఉద్యమము 1942లో ఇవ్వడం జరిగింది, ముస్లిం లీగ్ అనేది 1906లో ఏర్పాటు కావడం జరిగింది, ప్రత్యక్ష చర్య దినం 1946 ఆగస్టు 16న ఏర్పడడం జరిగింది అనమాట. తర్వాత దానికి ఆన్సర్ బీడిఏసి. ఇక్కడ బీడిఏసి ఎక్కడా లేదు కాబట్టి బీడిఏసి కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తించుకోవాలి. ఇక్కడ తప్పు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, మీరు సెర్చ్ చేసుకోండి. భారతదేశం యొక్క చిట్ట చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్. భారతదేశం యూనియన్కి అధిపతి, రాష్ట్రపతి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు 1950 జనవరి 26, అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26ను రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. ఇక్కడ టేబుల్ ఇచ్చి సరైన సమాధానంతో గడులు నింపమని ఇవ్వడం జరిగింది. మరి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం, ముఖ్యంగా సాంఘిక శాస్త్ర దినోత్సవంగా కూడా ఆ రోజును రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, దాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాము, ఎందుకంటే 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినోత్సవంగా జరుపుకుంటాము. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలోని సభ్యులు ఎవరు అంటే, ఫజల్ అలీ, కేఎం పనికర్, రోజనాజ్ కుంజురు. వీరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు. ఇక్కడ ముక్తావాహిని ఉద్యమంతో సంబంధం గల దేశం అంటే బంగ్లాదేశ్. అది ముక్తావాహిని కాదు, ముక్తి వాహిని. ఇది షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం చేసిన ఉద్యమంగా విద్యార్థులు గమనించగలరు. మరి సరిగ్గా జతపరిచిన దాన్ని ఎన్నుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ కాలంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ కాలంలో పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ కాలంలో టెలికాం విప్లవం జరగడం జరిగింది. మరి లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. కాబట్టి డిసిఏబి 2 ఆన్సర్. ఈ క్రింది వానిలో భారతదేశానికి సమీపంలో ఉన్న దేశం చైనా, మిగతావన్నీ భారతదేశానికి దూరంగా ఉన్న దేశాలు. 40వ ప్రశ్న, ఇక్కడ కొన్ని దేశాలు ఇచ్చి పడమర నుంచి తూర్పుకు అమర్చి రాయండి అని చెప్పారు. దాని ప్రకారం మొదట పడమట నుంచి మెక్సికో, తర్వాత ఇటలీ, తర్వాత ఇరాన్, తర్వాత జపాన్, ఇవి పడమర నుంచి తూర్పుకు అమర్చి రాసిన దేశాలు. ఈ క్రింది వారిలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏదంటే సిమ్లా. కాబట్టి విద్యార్థులు రాష్ట్రాల రాజధానులు అందరూ నేర్చుకోవాలి. అదేవిధంగా 42 క్వశ్చన్ ఆన్సర్, ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం యొక్క లక్షణాలు, కనీస ఉమ్మడి కార్యక్రమాలు ఉంటాయి, తరచు అస్థిరంగా ఉంటాయి, సమన్వయ కమిటీలు ఉంటాయి. ఈ మూడు లక్షణాలు, సంకీర్ణ ప్రభుత్వం యొక్క లక్షణాలు. కాబట్టి జవాబు 4. ఏకపార్టీ ఆధిపత్యం అనేది సంకీర్ణ ప్రభుత్వం యొక్క లక్షణం కాదు. అలాగే 3వ ప్రశ్న, పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు ఇండియా, చైనా. 1954లో పంచశీల ఒప్పందం జరిగింది. 44వ ప్రశ్న, యునిసెఫ్
హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. అంటే యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంటే అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి, అది న్యూయార్క్ లో ఉంది. మరి యునెస్కో దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్ లో ఉంది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం, అంటే అంతర్జాతీయ విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ, ఇది హెడ్ క్వార్టర్ ప్యారిస్. మరి భద్రతా మండలికి సంబంధించిన శాశ్వత సభ్య దేశాలను ఖాళీలను పూరించమని ఇవ్వడం జరిగింది. మరి అమెరికా ఇచ్చారు, తర్వాత ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఈ ఐదు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు. వీటికి వీటో అధికారం ఉంటుంది, అంటే వీటో అంటే తిరస్కరణ అధికారం. ఏ దేశం ఒప్పుకోకపోయినా ఆ తీర్మానము చెల్లదు. 46వ ప్రశ్న, ఇక్కడ పర్వతాలు ఇవ్వడం జరిగింది, ఎత్తులు ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన క్వశ్చన్లు కింద ఇవ్వడం జరిగింది. మొదటిది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్వతాన్ని ఏమంటారంటే అరోయా కొండ. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం చింతపల్లిలో ఉంది. మరి దీపకల్ప పీఠంలో ఎత్తైన శిఖరం అనయముడి, ఇది కేరళలో అన్నామలై లేదా కాటమాన్ హిల్స్ లో ఉంది. మరి దొడపెట్ట శిఖరం ఏ పర్వత శ్రేణుల్లో ఉందంటే నీలగిరి పర్వతాల్లో ఉంది. ఈ నీలగిరి పర్వతాల్లోనే ఎత్తైన శిఖరం దొడపెట్ట, దాన్ని ఊటీ లేదా ఉదక మండలం అంటారు. అరోయ కొండ ఏ పర్వత శ్రేణుల్లో ఉందంటే తూర్పు కనుమల్లో ఉంది. తూర్పు కనుమల లేకల ఎత్తైన శిఖరం అరోయ కొండ. భారతదేశ చరిత్ర సంఘటన కాలక్రమంలో అమర్చుతూ విడుదల పూర్తి చేయండి అని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి దండి మార్చ్ 1930లో మార్చిలో జరిగింది. దీన్ని ఉప్పు సత్యాగ్రహం అంటాం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం అంటాం, అది మొదటిది. ఇక్కడ బి ఇవ్వడం జరిగింది. మరి రెండవ ఇన్సిడెంట్ ఏంటంటే క్రిప్స్ రాయబారము. ఇది 1942లో మార్చిలో క్రిప్స్ రాయబారం భారతదేశానికి రావడం జరిగింది. మరి క్రిప్స్ రాయబారం విఫలం అవ్వడం వల్ల మనకు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది 1942 ఆగస్టు 8న. మరి దేశ విభజన ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 14 పాకిస్తాన్, ఆగస్టు 15 ఇండియా ఏర్పడింది. కాబట్టి మొదటిది దండి, రెండవది క్రిప్స్ రాయబారం, మూడవది క్విట్ ఇండియా, నాలుగోది దేశ విభజన. బీసీఏడి దీని ఆన్సరు. మరి 48వ ప్రశ్న, ఈ కింద తెలిపిన నగరాల్లో శీతం స్థితిపై ఎత్తు ప్రభావం ఏ నగరం పైన ఉంది? ఇప్పుడు చెన్నై, కన్యాకుమారి, మరి కోల్కతా సముద్ర తీర ప్రాంతాలు. ఇవి సముద్ర మట్టానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిలో సముద్ర తీర ఉష్ణోగ్రత ఉంటుంది. మరి ఎత్తైన ప్రాంతం ఏంటంటే డెహ్రాడూన్. ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నది. కాబట్టి దీని ఆన్సర్ డెహ్రాడూన్. మరి గ్రాఫ్ను పరిశీలన చేసి సమాధానాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఒక 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇది 1 మార్క్ క్వశ్చన్ కింద నేను భావించడం లేదు, ఎందుకంటే ఇక్కడ 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 4 మార్కులు కానీ 8 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ పక్కనే గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ ఏమంటే 1961 నుంచి 2011 మధ్య భారతదేశంలో ఫెర్టిలిటీ రేటుగా ఇవ్వడం జరిగింది. దీని జవాబులు గమనిద్దాం. మొదటి ప్రశ్నకు ఫెర్టిలిటీ రేటు ఏమి తెలియజేస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫెర్టిలిటీ శాతం అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో కనేటువంటి మొత్తం పిల్లలు అని అర్థం, ఫెర్టిలిటీ శాతం. మరి రెండవ ప్రశ్న, 1991 సంవత్సరం భారతదేశం యొక్క ఫెర్టిలిటీ శాతం అంటే 1991 సంవత్సరంలో భారతదేశం యొక్క ఫెర్టిలిటీ శాతం 3.8% ఉంది. ఇది రెండవ ప్రశ్నకు ఆన్సరు. మరి మూడవ ప్రశ్న, 1961 నుంచి 91 మధ్య దశాబ్దాల మధ్య ఇవ్వబడిన గణాంకాల ప్రకారం మీ పరిశీలన రాయండి అంటే, మనము 1961 నుంచి ఈ ఫెర్టిలిటీ శాతం 91 మధ్యకు తగ్గుతూ వస్తూ ఉన్నది. అది మూడవ ప్రశ్నకు ఆన్సర్. మరి 4వ ప్రశ్న, ఫెర్టిలిటీ రేటు 2.7% అంటే ఏమిటి అని ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 2.7 అంటే దాని అర్థం ఏమంటే భారతదేశంలో ప్రతి మహిళ 2 నుంచి 3 మంది పిల్లలకు జన్మనిస్తుందని దాని అర్థం. ఇది ఈ ప్రశ్నకు ఉన్న 4 క్వశ్చన్లకు జవాబులు.
బాగా పరిశీలన చేయండి. మరి 50వ ప్రశ్న, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితితో పాటు ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ సంస్థలు డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ఓ. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ. ఈ రెండు సంస్థలు నానాజాతి సమితిలో ఏర్పాటు చేసినప్పటికీ ఐక్యరాజ్య సమితిలో అనుబంధ సంస్థలుగా వాటిని ఇప్పటికీ కొనసాగించడం జరుగుతూ ఉన్నది. మరి 51వ ప్రశ్న, ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్ అని నేను అనుకోవడం లేదు. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ లేదా 8 మార్క్స్ గా భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ లింగ నిష్పత్తికి సంబంధించి 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించి ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక లింగ నిష్పత్తి కలిగి ఉందంటే కేరళ రాష్ట్రం అత్యధిక లింగ నిష్పత్తి కలిగి ఉంది. మరి ఏ రాష్ట్రం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగి ఉందంటే హర్యానా రాష్ట్రం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ పంజాబ్లను పోల్చినప్పుడు మరి ఏ రాష్ట్రం సానుకూల లింగ నిష్పత్తి కలిగి ఉందంటే ఆంధ్రప్రదేశ్ సానుకూల లింగ నిష్పత్తి కలిగి ఉన్నది. 52వ ప్రశ్న, వీటిలో సరైన వాక్యం వాక్యాలను ఎన్నుకోండి అంటే ఈ 52వ ప్రశ్నలో మొదటిది మాత్రమే సరైన వాక్యం. వేసవి కాలంలో మధ్య భారతదేశంలో అల్పపీడనం ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 అంశాలు రాంగ్ ఆన్సర్లు. ఇది మీకు బాగా చదివినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి 52కు 1 ఆన్సర్. 53వ ప్రశ్న, భారతదేశానికి చెందిన బహుళజాతి సంస్థలు అంటే ఇక్కడ టాటా మోటార్స్, ల్యాండ్ బ్యాగ్స్ ని 2 ఇవ్వడం జరిగింది. ఇంకా మరి ఏషియన్ పెయింట్స్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, సుందరం ఫాస్టనర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫోసిస్ కావచ్చు, ఏవైనా 2 పేర్లు రాయవచ్చును 1 మార్క్ అయితే. మరి 54వ ప్రశ్న, ప్రస్తుతానికి భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పేటప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి 55వ ప్రశ్న, మరి భవన నిర్మాణం పారిశ్రామిక రంగం అని ఇవ్వడం జరిగింది, కరెక్ట్. మరి గనుల త్రవ్వకం ఏ రంగము అని ఇవ్వడం జరిగింది, గనుల త్రవ్వకం ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగంలో ప్రకృతి పైన ఆధారపడినటువంటి వ్యవసాయం, చేపలు పట్టడం, గనుల త్రవ్వకం ప్రధానంగా వస్తాయి. మరి పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు, భవన నిర్మాణం ప్రధానంగా వస్తాయి. మరి 56వ ప్రశ్న, మానవాభివృద్ధి సూచికలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారంటే తలసరి ఆదాయంతో పాటు విద్య, ఆరోగ్యం వీటి అంశాలు, మరి జననాలు, మరణాలు, అదేవిధంగా పారిశుద్ధ్యం, సగటు హాజరు శాతం, ఇవన్నీ కూడా మానవాభివృద్ధి సూచికలు ప్రధానంగా పరిగణలోనికి తీసుకుంటారు. 57వ ప్రశ్న, ఇక్కడ పట్టిక ఇవ్వడం జరిగింది. మరి ఇది శిశు మరణాల రేటుకు సంబంధించిన పట్టిక. ప్రతి 1000 మందికి ఎంతమంది శిశువులు చనిపోతున్నారో చూపేటువంటి పట్టిక. మరి ఇక్కడ 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది, పంజాబ్, బీహార్, హిమాచల్. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అంటాం. మరి అత్యల్ప శిశు మరణాల రేటు ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు హిమాచల్ ప్రదేశ్లో అత్యల్ప శిశు మరణాల రేటు గమనించవచ్చు. మరి 2వ ప్రశ్న, ఒక రాష్ట్ర అభివృద్ధిని పరిగణించాలంటే శిశు మరణాల రేటు తక్కువగా ఉండాలి. శిశు మరణ రేటు తక్కువగా ఉందంటే దానికి కారణం అక్కడ మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ మరి పోషకాహార లోపం ఉండదు, మరి లింగ సమానత్వం ఉంటుందని భావించాలి. అది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భావించవచ్చు. మరి పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో శిశు మరణాల రేట్లు మెరుగ్గా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఈ పంజాబ్, బీహార్ను మనం పోల్చినప్పుడు మరి పంజాబ్ శిశు మరణాల రేట్లో మెరుగైన స్థానంలో ఉంది. పంజాబ్లో 42 మంది ఉన్నారు, మరి బీహార్లో 62 మంది ఉన్నారు. కాబట్టి 42 మంది మాత్రమే చనిపోతున్నారు. కాబట్టి పంజాబ్ మరి శిశు మరణాల రేటులో మెరుగైన స్థానంలో ఉంది. ఈ పట్టికను అనుసరించి
ఒక రఫ్ బార్ గ్రాఫ్ తయారు చేయండి అని ఈ యొక్క మెటీరియల్లో అడగడం జరిగింది. దానికి సంబంధించి ఒక రఫ్ గ్రాఫ్ను మనం తయారు చేసుకోవాలి. ఈ పర్టికులర్ లో నుంచి రఫ్ గ్రాఫ్, ఈ విధంగా రఫ్ గ్రాఫ్ మనం తయారు చేసుకోవచ్చును. ఇక్కడ పంజాబ్, బీహార్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ఈ శిశు మరణాల రేటును ఇక్కడ ప్రధానంగా చూపడం జరిగింది. మరి ఇక్కడ 1000 మందికి సంబంధించి ఆ యొక్క ఇండెక్స్ మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఒక రఫ్ గ్రాఫ్ అయితే ఈ పట్టిక అనుసరించి తయారు చేసుకోవాలి. ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్ గా నేను భావించడం లేదు, ఇది 8 మార్క్స్ కు వస్తుందని నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ టేబుల్లో కొన్ని నదులు ఇవ్వడం జరిగింది, కోసి, చంబల్, యమున, కేన్, రామ్, గంగ, సోన్. అయితే ఇక్కడ వాస్తవానికి టెక్స్ట్ బుక్ లో ఇది మ్యాప్ రీడింగ్ స్కిల్ కింద ఇస్తారు ఇటువంటి క్వశ్చన్. మరి ఇక్కడ పిక్చర్ అయితే లేదు, మీరు టెక్స్ట్ బుక్ లో 5th లెసన్ లో గమనించవచ్చు. మరి ఇక్కడ ఉత్తరాన పుట్టి ఉత్తరం నుంచి గంగానదిని కలిసేటువంటి ఉపనదులు ఏవి, మరి గంగానదికి దక్షిణాన పుట్టి దక్షిణ వైపు నుంచి గంగానదిని కలిసే నదులు ఏవి అని చెప్పి మనం భావించాలి. ఆ విధంగా ఉత్తరం వైపుగా వచ్చి గంగానదిని కలిసే నదులలో కోసి, రామ్ గంగ, యమున చెప్పవచ్చు. మరి దక్షిణ వైపు నుంచి కలిసే నదుల్లో చంబల్, కెన్, సోన్ నదులు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నుంచి ఛాయిస్ గా చూపించాలి. విద్యార్థులు బాగా గమనించండి. భారతదేశంలో కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాలు గుండా, అంటే దాదాపు 8 రాష్ట్రాలు గుండా పోతుంది. మీరు అట్లాస్ తీసుకుని ఆ 8 రాష్ట్రాలను మీరు రాయండి. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి 8 రాష్ట్రాల పేర్లు నేను రాయడం లేదు, కాబట్టి 8 రాష్ట్రాలను మీరు రాసుకోగలరు. మరి కోవిడ్-19 నుంచి రక్షించడానికి కొన్ని సూచనలు రాయింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని సూచనలు మనకందరికి తెలిసినవే, మాస్క్ వాడడం, చేతులకు శానిటైజర్ వాడడం, మరి భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ కోవిడ్-19 బారి నుంచి రక్షించుకోవడానికి కొన్ని సూచనలు అన్నమాట. ఇవి మనకు డిసిఈబి కడప వారు ఈ యొక్క సాంఘిక శాస్త్రానికి సంబంధించి లఘు ప్రశ్నలు 60 ఇవ్వడం జరిగింది. విద్యార్థుల కోరిక మేరకు నేను 60 ఈ లఘు ప్రశ్నలకు సమాధానాలు అయితే చేయడం జరిగింది. అది ఈ మెటీరియల్లోనే ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్, మరి 4 మార్క్స్ క్వశ్చన్స్, మరి 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. నా సూర్య సోషల్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అందరికంటే ముందుగా మీకే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.